ఇసుక బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఇంతకు ముందు మీడియాతో మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు చూద్దాం. పోలవరం వరకు ఒకటి అయితే ఈ ప్రభుత్వం ఇది అది అని కాదు కదా, కేవలం వ్యక్తిగతంగా వెళ్ళి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎకానమీని టోటల్గా స్తంభింపజేశారు. ఇసుక పాలసీ కానీ ఇంకో పాలసీ కానీ ఇంకోటి కానీ కేవలం ఇప్పుడు మెన్రేగా ఫండ్స్ కూడా రావడానికి ఆగిపోయినాయి, అంటే పూర్తిగా స్టాండ్స్టిల్ తీసుకొచ్చారు. అది డెఫినెట్గా ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ 70 రోజుల్లో వాళ్ళ ఫెయిల్యూర్ అనేది క్లియర్ కట్గా ఉంది. ఎందుకంటే యువతరానికి కూడా వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ ఉంటే ఉద్యోగాలు వస్తాయి, ఇంకోటి వస్తాయి, ఇంకోటి వస్తాయి, అన్నీ కూడా ఆపేస్తే అట్ ది కాస్ట్ ఆఫ్ ఆడిట్ నో బడీ స్టాప్స్ ప్రోగ్రెస్. ఆడిట్ జరుగుతుంటే ఏమైనా అవకతాలు జరిగితే ఆ యాక్షన్ తీసుకోవడం అది ప్యారలల్ యాక్షన్. అంతేగాని ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ ఇన్ నేచర్, పొలిటికల్ పార్టీస్ మీ కమ్ అండ్ గో, రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రభుత్వం నిరంతరం. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అన్నిటికంటే విడ్డూరంగా ఉంది ఏంటంటే సేమ్ బ్యూరోక్రాట్స్ ఆఫీసర్స్, ఇంతకుముందు ఆఫీసర్స్ ఆ వాళ్ళే ఉన్నారు చాలామంది, మరి వాళ్ళ సలహాలు వింటలేదా, వింటుంటే మరి ఇప్పుడు డయాగ్రన్లీ ఆపోజిట్ సలహాలు ఇస్తున్నారా తెలియని పరిస్థితి. ఆర్థిక మాధ్యం గురించి వస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కూడా, ఎందుకంటే ఇది గ్లోబల్ ఎఫెక్ట్, ఇది డీకప్లింగ్ అనే థియరీ పనిచేయదు గ్లోబల్ విలేజ్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి అని చెప్పి డెఫినెట్గా ఫైనాన్స్ మినిస్ట్రీలో డిఏ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి డెసిషన్స్ మూలాన రాష్ట్ర ప్రభుత్వం చాలా దెబ్బతింటుంది, యువతరానికి చాలా ఇబ్బంది పడతారనేది మా కఠిన నమ్మకం. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ సమాధానం వాళ్ళని అడిగితే చెప్తారు, దానికి నేను చెప్పలేను. ఒకటి మాకు మాత్రం టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా రెండు ప్రత్యర్థ పార్టీలు, దాన్ని సాంకేతికంగా ఇక్కడ తప్పులు ఉంటే రెండు ఇద్దరిని విమర్శించేది. ఒక పార్టీ అంటే అపోజిషన్లో ఉంది, దాన్ని విమర్శించడానికి మా దగ్గర లోగడ చేసిన తప్పుల గురించి విమర్శిస్తూ పోతే మనకు వచ్చే లేదు. చరిత్రని ఏమైనా సరిదిద్దుకోవటానికి ఇప్పుడు మోడీ గారు చేశారు. చరిత్రలో జరిగిన తప్పు ఆర్టికల్ 370 ఆ చరిత్రను సరిదిద్దే పని మీద ఉంటే అది సాధించడం జరిగింది. మోడీ గారు అమిత్ షా గారు కలిసి మాకు చెప్పిన బ్రీఫింగ్లో కూడా చాలా చక్కగా చెప్పారు, అది సాధించి చూపెట్టాము. ఇప్పుడు చరిత్రలో ఏమిటి అనేది వదిలేసి ఇంకా నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ని విమర్శిస్తూ వెళ్ళుంటే ఇంకా అప్రిషియేట్ చేసేవారు, అలా కాకుండా వ్యక్తిగతంగా వెళ్ళటం ఆ లెక్కకు వస్తే 4 సంవత్సరాల్లో స్వతంత్ర భారతదేశంలో ఏ కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అంతగా చేయలే. ఈ 4 సంవత్సరాల్లో ఎన్డీఏ లెడ్ గవర్నమెంట్, బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆ 4-5 సంవత్సరాల్లో అన్ని విధాలుగా మన రాష్ట్రానికి సపోర్ట్ చేయడం జరిగింది. అవన్నీ